Hello friends, welcome to my channel Multi Champ. Mana Multi Champ lo ivalti special chala chala tasty ga unde different style lo unde phool makhani tho payasam. Aithe ee payasanni marinta ruchikaranga ela tayar chesukolo chusedama. Aithe maa video ni jagratthaga chustu ati takkuva time lo ati takkuva ingredients tho ee tasty phool makhani tayar chesesukundam. Mari inkenduku alasyam, let's start. Munduga ee payasam kosam నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యం తీసుకొని, అంటే అదండి సాబుదానా అని కూడా అంటారు కదా, తీసుకొని బాగా శుభ్రం చేసేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఇలా నానబెట్టుకోవాలి. ఓకే, ఇవి నానేంత లోపల మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఈ ఫూల్ మఖాని అనేది వేసుకుందాం. ఓకే, ఒక కప్పుడు వరకు వేసాను ఫ్రెండ్స్, మరి ఎక్కువ అక్కర్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ ఫూల్ మఖాని అంటే ఏంటంటే మనకి తామర గింజలు ఉంటాయి కదా, తామర గింజలతో అంటే తామర గింజల నుండి వస్తాయన్నమాట ఇవి. కాబట్టి మీరు ఒకసారి షాప్కి వెళ్ళి, సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతాయి. ఓకే, ఇక్కడ ఫూల్ మఖాని అంటే ఇస్తారండి, ఈ విధంగా తెచ్చుకొని. చాలామందికి వాడటం తెలియక చేసుకోరు. దీంతో నేను ఇంకా కొన్ని రెసిపీస్ మీకు చూపిస్తాను, స్నాక్స్ ఐటమ్స్ అయినా లేకపోతే కర్రీ చేసుకోవటం అయినా ఇవన్నీ చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ చాలా ఈజీ కూడా ప్రొసీజర్. ఓకే, ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఈ విధంగా వేయించుకున్నాం. ఆ ఫూల్ మఖని వేగంత లోపలే మనం ఏం చేశానంటే, నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని ఒక లోతైన బౌల్లో వేసుకొని వీటిని బాగా కాగనిద్దాం. ఫ్రెండ్స్ వేగాయి కదా ఇవన్నీ, అంటే మరీ ఎక్కువ అయితే వేయించక్కర్లేదు ఫ్రెండ్స్. ఒక నేను ఒక 2 to 3 మినిట్స్ వేయించుకున్నాను. అలాగే పాలు కూడా చక్క మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకుంటూ, మధ్య మధ్యలో తక్కువ ఫ్లేము అలా చేసుకుంటూ పాలు కూడా మనం కాగబెట్టేసుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇలా తీసేసుకున్నాక తీసుకున్న తర్వాత కొన్ని తీసుకొని జస్ట్ చూసారా, ఇలా వేయించాం కాబట్టి ఇలా అనగానే చక్కగా ఇలా స్మాష్ అయిపోతున్నాయి కదా, ఈ విధంగా కొంచెం నొక్కేసుకోండి. ఓకే, మరి పౌడర్లా కాకుండా ఇలా మధ్య మధ్యలో ఇలా విరగెట్టేసుకోండి. చూసాగా ఫ్రెండ్స్, మొత్తాన్ని ఇలా ముక్కలు ముక్కలుగా తయారు చేసేసుకున్నాం కదా. అండ్ గుర్తుపెట్టుకుంటే ఏంటంటే, బాగా వేగేయి అనడానికి ఏంటంటే జస్ట్ మనం ఇలా స్మాష్ చేసుకుంటే ఇలా విరగాలి, విరిగితేనే వేగుతాయి అన్నమాట. కాబట్టి వేగిపోయి కదా వీటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఓకే జస్ట్ కాస్తంత నెయ్యి, ఓకే జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాం. ఇలా వేసుకున్నాక నెయ్యి కాస్త లైట్గా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక గుప్పెడు వరకు జీడిపప్పులను వేసుకుందాం. ఓకే, జీడిపప్పులను వేసుకొని వీటిని కాస్త వేయించుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, జీడిపప్పులు వేగి మంచి రంగు వచ్చాయి కదా. ఇదే స్టేజ్లో ఇందులోనే కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని కూడా కాసేపు, ఓకే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఆ వేడికే కిస్మిస్లు అనేది వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని జస్ట్ ఇలా కలిపేసుకోండి. ఇలా వేయించుకొని పక్కన తీసుకున్నాం కదా, ఇప్పుడు కడాయిలో ఉన్న నెయ్యిని తీసేసుకోండి. తీసేసుకొని ఇందులో లైట్గా వాటర్ వేసుకోండి. చూడండి, లైట్గా ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ని కాస్త కాగనివ్వండి. చూసారు కదా, కాస్త వాటర్ అనేది కాగాయి కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అదేనండి సాబుదానాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఓకే కాసేపు ఉడకనిద్దాం. చూసాగా ఫ్రెండ్స్, మనకి సగ్గుబియ్యం అనేది చాలా వరకు ఉడికిపోయాయి, అంటే 60% వరకు అయితే ఉడికిపోయాయి. ఓకే, 60 to 70% ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా కాచి పెట్టుకున్నాం కదా పాల్ని, ఇందులో వేసుకుందాం. వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో కాసేపు కాగనిద్దాం. మిగతా 40 to 50% ఉంటాయి కదా, ఆ 40 to 50% వచ్చేసరికి పాలల్లో ఉడికిపోతాయి అన్నమాట. చూసాగా ఫ్రెండ్స్, పాలు కాస్త మరుగుతున్నాయి కదా. చూడండి, మరుగుతున్న స్టేజ్లో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఫూల్ మఖని ఉంది కదా, వీటిని ఇందులో వేసుకుందాం. ఓకే, వేసేసుకొని కాసేపు ఉడకనిద్దాం వీటిని. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉడికాయి అన్నమాట. ఒక నేను ఎక్కువసేపు అయితే పెట్టుకోలేదు, ఒక 3 మినిట్స్లోనే చూడండి చక్కగా ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి కదా. ఓకే, ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఓకే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకుందాం. మీకు పంచదార అక్కర్లేదు అంటే కనుక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని బెల్లం వేసుకోండి. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం కాస్తంత యాలకపు పొడి అదేనండి ఇలాచీ పొడి, ఓకే అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని బాగా కలిపేసి కాస్త దగ్గరకు అవనిద్దాం.
ఓకే ఇది కాసేపట్లో దగ్గరికి అయిపోద్దండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా పాలు కాస్త నీళ్ళగా ఉంటేనే బాగుంటాయి ఓకే, ఎందుకంటే చల్లారుతున్న కొద్ది ఇది కాస్త దగ్గర పడుతుంది ఓకే. ఇప్పుడు వీటిని ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఆ మేగడంది సైడ్కి తీసుకుంటూ ఓకే కాసేపు దగ్గరికి అవలిద్దాం. చూసాగా ఫ్రెండ్స్, చక్కగా పాలని చిక్కబడ్డాయి కదా, అంటే దగ్గరికి అయ్యాయి కదా. ఈ స్టేజ్లో అంటే ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని వీటిని ఇప్పుడు కంప్లీట్గా చల్లారనిద్దాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీ ఫూల్ మఖనీతో పాయసం తయారు చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఈ చిట్కాల్ని తప్పకుండా పాటిస్తూ ఈ టేస్టీ టేస్టీ ఫూల్ మఖనీ పాయసాన్ని తయారు చేసుకొని ఇంటిని బాది హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.